నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తే ఖబర్దార్, కేంద్రానికి ఉక్కు దీక్షాపరుల హెచ్చరిక. ఆదాయ వనరుల పెంపుపై ఆర్టీసీ అన్వేషణ, హలిస్తున్న కసరత్తు. జిల్లాలో నిలకడగా కరోనా, గత రెండు రోజులుగా దాదాపు ఒకేలా కేసులు నమోదు. శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో ఘనంగా శ్రావణ శుక్రవారం పూజలు, అమ్మవారిని దర్శించి తరించిన భక్తజనం. సింహగిరిపై అప్పన్న నిత్య కళ్యాణం, శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చక స్వాములు. ఇక వార్తల వివరాలు చూద్దాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా 148వ రోజు దీక్షా శిబిరానికి సీఐటియు పెందెత్తి జోన్ కమిటీ సంఘీభావం తెలిపింది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినదించింది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తే ఖబర్దారని హెచ్చరించింది. విశాఖ ఒక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన దీక్షలు 148వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరానికి సీఐటియు పెందుర్తి జోన్ కమిటీ సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా జోన్ కార్యదర్శి అప్పలరాజు మాట్లాడారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న జాతి హక్కైన విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకుంటే ఖబర్దారని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసినప్పుడు ఇక ప్రభుత్వంతో పనేముందని, మోడీ ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని, ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడాలని 148వ రోజు నిరాహార దీక్షలో పెందిర్ జోన్ నుండి కూర్చోవడం అనేది జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తే ఖబర్దార్ నరేంద్ర మోడీ అని ఇప్పటికే అనేక రూపాలు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 29వ తారీఖున గాజువాక నుండి ఇటు బిహెచ్వి వరకు మానహారం జరుగుతుంది. 10,000 మందితో అక్కడ గాజువాకలో కార్మికులందరూ కూడా 10 కిలోమీటర్ల పాదయాత్ర అనేది జరుగుతుంది. వాస్తవంగా ఈ నరేంద్ర మోడీకి సిగ్గు లజ్జ ఉంటే ఈరోజు కార్మికులు కానీ మధ్యతరగతి కానీ ప్రజానీకులు అందరూ కూడా ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారు అనేది ఒక్కసారి నువ్వు టీవీలు చూస్తున్నావా, పేపర్ చూస్తున్నావా అని మేము అడుగుతున్నాం. లేదు పగడబందీగానో బందీగానో హోల్సేల్గా నేను అమ్మేస్తానంటే ఎవడ వచ్చి స్టీల్ ప్లాంట్ కొంటాడో, ఎవడ వచ్చి అడుగో ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పూనుకుంటాడో, మే కాలు చేతులు ఎరగొట్టి బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి అనేది రాబోతుంది. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ రక్షించుకుంటాం. స్టీల్ ప్లాంట్ రక్షించుకోవడమే కాదు, 3 జిల్లాల శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఉన్న రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికుల్ని, కార్మికుల్ని, మధ్యతరగతి ప్రజానికి వందని కూడా ఈ స్టీల్ ప్లాంట్ రక్షించుకోవడానికి పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తామని ఈ నరేంద్ర మోడీకి హెచ్చరిక చేస్తున్నాం. ప్రజా రవాణా శాఖ ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునేందుకు అధికారులు చేస్తున్న కసరత్తు ఇప్పుడిప్పుడే ఫలిస్తోంది. కరోనా నిబంధనలకు అనుగుణంగా ప్రయాణికులకు బస్సులలో సేవలు అందించడంతో పాటు విశాఖ రీజియన్లోని అన్ని డిపోల్లో లాజిస్టిక్స్ను బలోపేతం చేసి కార్గో కేంద్రాలను పెంచి డీజీటీ సేవలను విస్తరించే దిశగా చేపడుతున్న చర్యలు ఫలితిస్తున్నాయి. కరోనా ఆంక్షల సడలింపుల తర్వాత క్రమంగా గాడిన పడుతున్న ఆర్టీసీ ఇప్పుడు ఆదాయ సముపార్జనలో పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. ప్రజా రవాణా శాఖను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు అధికారులు ఆదాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. గత ఏడాది మార్చి నుంచి విజృంభించిన కరోనా అన్ని సంస్థలకు నష్టాలు కష్టాలనే మిగిల్చింది. ఈ క్రమంలో పీటీడీ కూడా భారీగా నష్టపోయింది. దీనికి పూర్వ వైభవం తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణికులకు సేవలు అందిస్తూనే విశాఖ రీజియన్లోని అన్ని డిపోల్లో లాజిస్టిక్స్ను బలోపేతం చేయాలని, కార్గో కేంద్రాలను పెంచాలని, డీజీటీ సేవలను విస్తరించాలని నిర్ణయించింది. ఈ చర్యలతో ప్రజా రవాణా శాఖ విశాఖ రీజియన్ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా బస్సులను నడుపుతూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. విశాఖ రీజియన్ పరిధి 10 డిపోలకు చెందిన 846 బస్సుల ద్వారా తాజాగా గడిచిన సోమవారం ఒక్కరోజే ఆర్టీసీకి 1 కోటి రూపాయల ఆదాయం లభించింది.
2019 March 23 తర్వాత ఇంత మొత్తంలో ఆదాయం రావడం ఇదే ప్రథమం. కరోనా వైరస్ వ్యాప్తికి ముందు ప్రజా రవాణా శాఖకు చెందిన 846 బస్సులు 205 అద్దె బస్సుల ద్వారా రోజుకు 1.05 కోట్ల ఆదాయం వచ్చేది. అప్పుడు ఆక్యుపెన్సీ రేషియో 72%. కానీ ఆ రోజు అద్దె బస్సులు లేకుండా కేవలం 846 పీటీడీ బస్సుల ద్వారా 1 కోటి రూపాయల ఆదాయం వచ్చింది. గత 8 నెలల్లో ఆ రోజే గరిష్టంగా 82% ఆక్యుపెన్సీ రేషియో నమోదైంది. కిలోమీటర్ దూరానికి 39 రూపాయలు లభించింది. అటు తర్వాత కూడా దాదాపు ఆ రకమైన ఆదరణే ప్రయాణికుల నుంచి లభిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల అవసరాల దృష్ట్యా ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో కూడా ప్రయాణికుల్ని అవసరాల దృష్టిలో పెట్టుకొని బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఏపీఎస్ఆర్టీసీ బస్సులు సుమారుగా 750 బస్సులు మేము ప్రస్తుతం ఆపరేట్ చేస్తున్నాం. ఆదాయం కూడా ఆక్యుపెన్సీ కూడా ప్రస్తుతం శ్రావణ మాసం పెళ్లి సీజన్ కావడం వల్ల ఆక్యుపెన్సీ కూడా సుమారు 70% ఆక్యుపెన్సీతో బస్సులు నడుస్తున్నాయి. జూలైలో సుమారు 60 లక్షలు వచ్చే ఆదాయం ఈ నెల పెళ్లి సీజన్ వల్ల 1 కోటి రూపాయల వరకు ఆదాయం పెరిగింది. మరి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎడిషనల్ బస్సులు కూడా మేము ఆపరేట్ చేస్తున్నాం. మ్యారేజ్ స్పెషల్స్ కూడా బస్సులు ఇస్తున్నాం. మ్యారేజ్ చేసుకునే పార్టీస్ ఏమున్నాయో వాళ్ళకి ఎమికబుల్ రేట్స్లో మ్యారేజ్ స్పెషల్స్ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ అవకాశాన్ని ప్రయాణికులు మ్యారేజ్ బృందాలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రయాణికులతో ఆపరేట్ చేసే బస్సులు కాకుండా సంస్థకి ఎడిషనల్గా ఆదాయం కోసం కార్గో సర్వీసులు కూడా మేము ఆపరేట్ చేస్తున్నాం. జిల్లాలో సుమారు 35 కార్గో బస్ సర్వీసులు మేము తిప్పుతున్నాం. ప్రతి నెల సుమారు 30 లక్షల రూపాయల ఆదాయం మన రీజియన్కి వస్తుంది. ఇది కార్పొరేషన్ మొత్తం మీద సెకండ్ హైయెస్ట్ ఎర్నింగ్స్ అన్నమాట. అందుకొకటి కార్గో రేట్స్ కూడా మాకు చాలా ఎమికబుల్ రేట్స్. మరి వర్తకులు కానీ బిజినెస్ పీపుల్ కానీ వర్తక సంఘాలు కానీ హోల్సేలర్స్ కానీ ఆర్టీసీ కార్గో సర్వీసులను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. జిల్లాలో కరోనా వైరస్ దోబూచులాడుతోంది. కేసుల నమోదులో హెచ్చు తగ్గులు ప్రదర్శిస్తోంది. రోజుకోలా కేసులు నమోదు చేస్తూ జిల్లా వాసులను కలవరానికి గురిచేస్తోంది. బుధవారం 98 కేసులు నమోదు చేసిన వైరస్ గురువారం కొంచెం కనికరించి 92 కేసులు నమోదు చేసింది. జిల్లా వాసులను కరోనా టెన్షన్ వెంటాడుతోంది. వైరస్ మనుగడ కొనసాగుతోంది. కేసుల నమోదులో హెచ్చు తగ్గులు ప్రదర్శిస్తోంది. రోజుకోలా కేసులు నమోదు చేస్తూ జిల్లా వాసులు అధికారులను కలవరానికి గురిచేస్తోంది. బుధవారం 98 కేసులను నమోదు చేసిన వైరస్ గురువారం కొంచెం కనికరించి 92 కేసులను నమోదు చేసింది. గురువారం కొత్తగా నమోదైన 92 కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 155,149కి చేరుకుంది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 152,797గా నమోదైంది. ఇప్పటి వరకు జిల్లాలో మరణాల సంఖ్య 1,071కి చేరింది. వైరస్ పట్టు సడలనందున థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉత్తరాంధ్ర భక్తుల ఎలవేల్పు. వన్ టౌన్ బురుజుపేటలో వేంచేసి ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి శ్రావణమాసం 3వ శుక్రవారం పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు తెల్లవారుజాము నుండి బారులు తీరి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పూజలు చేశారు. పంచామృత అభిషేకాలు, క్షీరాభిషేకం, సామూహిక కుంకుమార్చనలు, విశేష పూజలు, హోమాలు నిర్వహించారు. ఆలయ ఈవో జ్యోతి మాధవి దంపతులు అమ్మవారి హోమంలో పాల్గొన్నారు. అమ్మవారికి శ్రావణమాసం, అందులోనూ శుక్రవారం దినాలు అత్యంత ప్రీతికరమైనవని ఆలయ ఈవో జ్యోతి మాధవి యాక్ట్ న్యూస్కు తెలిపారు. వచ్చే నెల 7 వరకు శ్రావణమాసం ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. శ్రీ 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 కనకమహాలక్ష్మి తల్లి దేవస్థానంలో శ్రావణమాసము
ఈరోజు మూడవ శుక్రవారానికి కూడా చేరాము. వందలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వాళ్ళు ఈరోజు 100 పూజల దాకా శ్రావణ లక్ష్మి పూజలు కూడా జరిగాయి. వచ్చిన వాళ్ళు కాకుండా రాలేని వాళ్ళు చాలామంది పోస్టల్ ద్వారాను ఆన్లైన్ ద్వారాను పూజలు చేయించుకుంటున్నారు. ఆన్లైన్ వాళ్ళు ఎవ్వరు లక్ష్మీ పూజలు కానీ పంచామృతాభిషేకాలు కానీ ఏవి చేయించుకోవాలన్నా ap temples.ap.gov.in అని కనుక లాగిన్ అయినట్లయితే మీకు పూర్తి వివరాలు వస్తాయి. దూర ప్రాంత వాళ్ళు, తర్వాత ఇప్పుడున్నటువంటి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కోవిడ్ వల్ల రాలేని వాళ్ళు ఉన్నట్లయితే ఆన్లైన్లో పూజలు చేసుకోవచ్చని భక్తులందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళని కూడా కోవిడ్ నిబంధనలు చాలా జాగ్రత్తగా పాటిస్తున్నారు. మాస్క్ లేనిదే ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. కంపల్సరిగా కాళ్ళు చేతులు కడుక్కొని శానిటైజ్ చేసుకొని లోపలికి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. గర్భాలయంలోనికి ఎవరికీ ప్రవేశము లేదు. అందుకని భక్తులు బయట నుంచి అమ్మవారిని దండం పెట్టుకొని వెళ్తున్నారు. ఎవరైనా సరే అన్నదానం కూడా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్యాకెట్ల ద్వారా మేము వాళ్ళకి ఏర్పాటు చేశాము. ప్రతిరోజు కూడా అన్నప్రసాదము ప్యాకెట్ల రూపంలోనే ఇవ్వటం జరుగుతున్నది. భక్తులందరూ కూడా ఆ తల్లి కృపా కటాక్షాలు పొందుతారని, ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా సేవలు చేయించుకుంటారని కోరుతున్నాను. భక్తులు, ప్రత్యేక అలంకరణ అనేది ఇంకా త్వరలో మనకి దసరా వస్తుంది. శరన్నవరాత్రి రోజుల్లో అమ్మవారికి అష్టలక్ష్మి అలంకరణలు చేస్తాము. భక్తులు తొందరలో ఇంకా అక్టోబర్లో నవరాత్రులు ఉన్నప్పుడు అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అలంకరణ ఉంటుంది. సింహగిరిపై అపన్న నిత్య కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా సింహాద్రినాథుడిని, శ్రీదేవి భూదేవి అమ్మవార్లను సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గంగధార నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం గావించారు. తదుపరి స్వామి అమ్మవార్లను సర్వాభరణాలతో అందంగా తీర్చిదిద్ది శాస్త్రోక్తంగా నిత్య కళ్యాణం నిర్వహించారు. అంతకుముందు వేద మంత్రోచ్చారణలు, మృదు మధుర మంగళ వాయిద్యాల నడుమ స్వర్ణ సంపెంగలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వర్ణ పుష్పార్చన వైభవంగా జరిపించారు. ఆయా కార్యక్రమాలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తరించారు. ఓం ప్రజాపతి ప్రియాం సహ ముష్టయోరథాసరం కామచతుర్థిమానందం తస్యా ఆజ్ఞే భాజయేహమా మోద ప్రమోద ఆనంద ముష్టయోనిః తత్తపః సేవకావిష్టద్రవ్యాని దక్షిణానామిత గృహే మన జగద్భూతం వాజస్తమ ధీమహి మధునా ఉపన్నస్య మహేశ్వరీ శ్రీ ధామయి యదాతి జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో ప్రభుత్వ, అధికార పక్ష, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ మహావిశాఖ ప్రజల పక్షాన టీడీపీ కార్పొరేటర్లు రాజీలేని పోరాటం చేస్తారని పార్టీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ ఛాంబర్ ప్రారంభోత్సవం ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగింది. పార్టీ నేతలు, మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తదితర నాయకులు పాల్గొన్నారు. ముందుగా మేయర్ హరివెంకటకుమారి శ్రీనివాసరావును శాలువ కప్పి పుష్పగుచ్చం అందించి అభినందించారు. ఫోర్ లీటర్గా రూమ్ని వేళ హ్యాండ్ఓవర్ చేసుకోవడం జరిగింది. మా మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాలు కానీ, ఈవేళ హౌస్ ట్యాక్స్ నుంచి చెత్త పన్ను వరకు ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఈ కరోనా టైంలో చేసే కౌన్సిల్లో చేసే తీర్మానాలు విధానాలు మన వాళ్ళందరికీ తెలుసు. అవే కాదు, మేము రిక్వెస్ట్ చేసాం, ఏదైతే ఈ కరోనా టైంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు బాధపడుతున్నారు, ప్రజల కోసం మనము పనిచేసే పరిస్థితి
ప్రజాస్వామ్యం ఉంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడానంటే ప్రజాస్వామికి వ్యతిరేకంగా చేతులెత్తి ఆమోదించే పరిస్థితిలో కౌన్సిల్లో నిర్ణయాలు తీసుకోవడం, పోరాడినందుకు ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నది. మా నందమూరి తారక రామారావు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతిరోజు పోరాడినందుకు మాకు ఇచ్చిన నాయకులు, మాకు ఇచ్చిన స్ఫూర్తి, మా కార్పొరేటర్లు అందరూ కూడా, మా నాయకులు కూడా ఇచ్చిన దాన్ని కంపల్సరీగా ఈ జీవీఎంసీ ఫోర్ లీటర్గా ఇక్కడ ఛార్జీ తీసుకోవడం కాదు, ఈ విశాఖపట్నం నలుమూలల్లో కూడా మాకున్న బాధ్యతని మేము నిర్మించి ప్రజలకి అండగా ఉండే పరిస్థితి మాకుంది. ప్రజలకి ఎప్పుడు కూడా చేయదోడుగా మేము అందరం కూడా ఉంటామని ఈవేళ ఈ చైర్లో కూర్చొని నేనైతే ప్రమాణికం చేస్తున్నాను. నగరంలో సీజనల్ వ్యాధుల నివారణకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి సృజన తెలిపారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించడంతో పాటు దోమల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. డెంగ్యూ నిర్ధారణ ల్యాబ్ కేజీహెచ్లోనే ఉందని, ప్రైవేట్ ల్యాబ్లో వచ్చే రిపోర్టులు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. కీటకజనిత వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా పట్ల నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి సృజన సూచించారు. నగరంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రతి శుక్రవారం డ్రైడే పాటించడంతో పాటు దోమల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. డెంగ్యూ నిర్ధారణ ల్యాబ్ కేజీహెచ్లోనే ఉందని, ప్రైవేట్ ల్యాబుల్లో వచ్చే రిపోర్టులు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. దోమల నివారణ కొరకం ఫాగింగ్ చేపడుతున్నామని, నీటి నిల్వలు ఉన్న ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెందకుండా తగిన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. నగరంలో ఏ ప్రైవేట్ ఆసుపత్రికి డెంగీ, మలేరియా పరీక్షలు చేసే అర్హత, అనుమతులు లేవని, ప్రైవేట్ ల్యాబుల్లో ఇచ్చే పాజిటివ్ రిపోర్టులను ప్రజలు నమ్మవద్దని, కేజీహెచ్ ల్యాబ్ నుంచి విడుదలైన కేసులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. విశాఖలో ఇప్పటివరకు 164 డెంగీ, 16 మలేరియా, 7 చికెన్ గున్యా కేసులు నమోదు కాగా 2018-2019 సంవత్సరాలతో పోలిస్తే వీటి తీవ్రత బాగా తగ్గిందని వివరించారు. మీకు మరి ఒక్కసారి ప్రజలందరికీ చెప్తున్నాను, డెంగీ, మలేరియా, చికెన్ గున్యా లాంటి దోమలు కేవలం మంచినీటిలోనే బ్రీడింగ్ అవుతాయండి. అవి మురుగునీటిలో బ్రీడింగ్ అయ్యే దోమల నుంచి వ్యాప్తి చెందదు, మంచినీటిలోనే వ్యాప్తి చెందుతుంది, బ్రీడింగ్ జరుగుతుంది. మంచినీళ్ళు అంటే ఖచ్చితంగా మన ఇప్పటి వరకు మా ఎక్స్పీరియన్స్లో లాస్ట్ 5-6 సంవత్సరాలుగా వచ్చిన కేసులు, అక్కడ ఏ కేసు ఎక్కడొచ్చింది, దాని బ్రీడింగ్ సోర్స్ ఎక్కడుందని చూసినప్పుడు మా ఎక్స్పీరియన్స్లో 80% ఆఫ్ ద కేసెస్ డొమెస్టిక్ బ్రీడింగ్ సోర్సెస్లోనే వచ్చాయండి. అంటే ఇళ్లలోనే, ఇంటి పరిసరాల్లోనే నీటి, మంచినీటి నిల్వ జరిగితే అక్కడ దోమలు వృద్ధి చెంది అక్కడ చుట్టుపక్కల ఒక 200 meters డెంగీ, మలేరియా కారకాలుగా అయ్యాయి అనేది మా పాస్ట్ కేస్ హిస్టరీస్. ప్రతి ఒక్క కేసుకి కూడా మా కేస్ హిస్టరీ ఉంటుంది. ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కలిసి చేసే ఎక్సర్సైజ్ ఉంటుంది. సో 80% ఆఫ్ ద కేసెస్ డొమెస్టిక్ బ్రీడింగ్ సోర్సెస్, అంటే మన ఫ్రిడ్జ్ వెనకాలో, మన పూల కుండీల్లోనో, మన కొబ్బరి బోండాల్లోనో, లేదా చాలా దగ్గర నీటి నిల్వ చేసుకోవడానికి తొట్లు పెట్టుకుంటారు. ఆ తొట్లు ఎవ్రీ 2-3 డేస్కి ఒకసారి పూర్తిగా ఖాళీ చేసి మళ్ళీ నింపుకోవాలి. అక్కడ కొంచెం నీళ్లు వదిలేసి మళ్ళీ నింపుతూ ఉంటారు. దానివల్ల ఏమిటంటే దోమలు వృద్ధి చెందుతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో నిజంగానే నీటి నిల్వ అవసరం ఉండొచ్చు ఇంటికి, నేను కాదనట్లేదు. అప్పుడు అటువంటి పరిస్థితుల్లో దాన్ని పూర్తిగా మూత వేయాలి. పూర్తిగా అంటే బట్టతో పూర్తిగా కవర్ చేయడం, లేదా కొంతమంది సగం రేకులు పెట్టడం, ప్లాస్టిక్ షీట్లు పెట్టడం, గాలి వెలుతురు వెళ్లే విధంగా పెడతారు. దానివల్ల దోమల అభివృద్ధి జరుగుతుంది. డెంగీ, మలేరియాకి ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ క్యూర్ అండి. ఒకసారి వచ్చిన తర్వాత ఇచ్చే ట్రీట్మెంట్ కంటే ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్. అందులో ప్రముఖ బాధ్యత మాది ఉంటుంది. ఆ బ్రీడింగ్ సోర్సెస్ గురించి ఎక్కడెక్కడ వస్తాయని చెప్పడంలో మా బాధ్యత ఉంటుంది. ఈసారి మేము ప్రతి ఒక్క సచివాలయం సెక్రటరీకి ఇంటింటికి మ్యాప్ చేయటం జరిగింది. వాళ్ళకు ఒక ప్రతి సచివాలయ సెక్రటరీకి ఒక 70-80 ఇళ్ళు మ్యాపింగ్ చేసి, ఆ 80 ఇళ్ళకి వాళ్ళు 7-10 రోజుల లోపల ఖచ్చితంగా ఒకసారి ప్రతి ఇంటిని టచ్ చేయడం, అంటే వాళ్ళకు రోజుకి 10-15 ఇళ్ళు రోజు వాళ్ళు వెళ్లాల్సి వస్తుంది. వన్ టౌన్ కురుపా మార్కెట్ ప్రాంతంలో వేయించేసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో పవిత్ర శ్రావణమాసం 3వ శుక్రవారం పూజలు ఘనంగా జరిగాయి.
ఉదయాన్నే అమ్మవారి మూల విరాట్టుకు 108 రకాల ద్రవ్యాలతో ప్రత్యేక క్షీరాభిషేకం నిర్వహించారు. అటు తర్వాత అమ్మవారు సకలాభరణాలతో ముత్యాల చీరలో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో దేవాలయ సంఘం మహిళా విభాగం సభ్యులచే శ్రీ లలితా సహస్రనామ పారాయణం, శ్రీ అన్నపూర్ణ అష్టకం, శ్రీలింగాష్టకం, శ్రీ సూక్తం పారాయణలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈరోజు 3వ శుక్రవారం అమ్మవారిని ముత్యాల చీరతో అలంకరించామండి. శ్రావణ మాసంలో 4 వారాలు 4 రకాలుగా అలంకరిస్తాము. మొదటి వారం మామూలుగా చేసాము, తర్వాత బంగారం చీర చేశారు 2వ వారం, 3వ వారం లక్ష్మీదేవి అవతారం వేస్తారండి. ఈ అమ్మవారు కన్యకా పరమేశ్వరి వైశ్యులది కులదేవత. ఈ అమ్మవారిని పూజించిన వాళ్ళకి సకల ఐశ్వర్యాలు వస్తాయి. శ్రావణ మాసంలో ఎక్కువగా పూజ చేస్తారు. అలాగే దేవి నవరాత్రులు కూడా ఇక్కడ బాగా ఉత్సవాలు జరుగుతాయి. అందుకని భక్తులు అందరూ కూడా వచ్చి దర్శించుకుని తమ యొక్క కోరికలు తీర్చేలాగా దండం పెట్టుకుని ప్రార్థిస్తామని కోరుకుంటున్నాము. మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ పర్యావరణ హితంగా పండుగలు జరుపుకోవాలని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి ప్రజలను కోరారు. రానున్న వినాయక చవితి నేపథ్యంలో మట్టి వినాయకులను పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆమె తెలిపారు. దేశవ్యాప్తంగా అధిక సంఖ్యలో జరుపుకునే ప్రధాన పండుగలలో వినాయక చవితి ఒకటి. ఇప్పటికే విగ్రహాల తయారీ కూడా ఊపందుకుంది. చిట్టి గణపతి నుండి భారీ గణనాథుల విగ్రహాలు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ విగ్రహాల తయారీలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కొన్నిసార్లు సిమెంట్, ప్లాస్టిక్ వాడుతుంటారు. వీటి వలన పర్యావరణానికి హాని చేకూర్చే రసాయనాలు విడుదలవుతుంటాయి. భగవంతుణ్ణి పూజించడం, పండుగలు జరుపుకోవడం ఎంత అవసరమో, పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ఈ మేరకు రసాయన పూరిత విగ్రహాల వలన కలిగే ప్రభావాల గురించి ప్రజలకు, పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ మట్టి గణపతులు పంపిణీ చేపడతామని సోమవారం జీవీఎంసీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మేయర్, కమిషనర్లు వివరించారు. రాబోయే గణేష్ ఉత్సవాల్లో భాగంగా ప్రజలు మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలనే ఉపయోగించాలి. ఫాస్టర్ ఆఫ్ ప్యారిస్, ధర్మాకోల్, విషతుల్యమైన రంగు రసాయనాలతో తయారు చేసిన వినాయక విగ్రహాలను ఉపయోగించరాదు. వినాయక నిమజ్జనాలు జరిపేటప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సూచించిన ప్రదేశాలన్నీ మట్టి వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలి. లేదంటే ఇంటిలో ఒక తొట్టెలో నీళ్లు పోసి నిమజ్జనం చేయాలి. ఇలా చేయకపోయినట్లయితే సముద్రంలో వ్యర్థాలు పెరిగి సముద్ర జలాలు కలుషితమై సముద్ర జలరాశులను హాని కలిగిస్తాయి. వన్ టౌన్ వుడ్యార్డ్ స్ట్రీట్లో వేయించేసి ఉన్న శ్రీ నాగశక్తి అమ్మవారి ఆలయంలో పవిత్ర శ్రావణమాసం 3వ శుక్రవారం పూజలు ఘనంగా జరిగాయి. ఉదయాన్నే అమ్మవారి సన్నిధిలో పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అటు తర్వాత అమ్మవారు సకలాభరణాలతో ప్రత్యేక వస్త్రాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో లక్ష పుష్పార్చన, ప్రత్యేక కుంకుమ పూజలు, స్వర్ణ పుష్పార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారు ఈ ప్రాంత భక్తుల ఎలవేల్పని, కోరిన కోరికలు తీర్చే ఈ తల్లిని భక్తులు తెల్లవారుజాము నుంచి కోవిడ్ నిబంధనలు అనుసరించి దర్శించుకుంటున్నారని ఆలయ నిర్వాహకులు రమణరాజు యాక్ట్ న్యూస్కు తెలిపారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాప్తో నగర రూపురేఖలను మార్చి సిటీ ఆఫ్ ది పార్కుగా విశాఖను తీర్చిదిద్దే కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి, కమిషనర్ డాక్టర్ జి సృజన వెల్లడించారు. డస్ట్బిన్ రహిత నగరంగా సుందరమైన, పరిశుభ్రమైన నగరాల సరసన ఉంచే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని వెల్లడించారు.
నగరంలో పచ్చదనం పెంచేందుకు ఓపెన్ స్పేస్లన్నింటినీ డిసెంబర్ చివరి నాటికి హరితవనాలు, థీమ్ పార్కులు, కమ్యూనిటీ పార్కులుగా తీర్చిదిద్దనున్నట్లు జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి తెలిపారు. జీవీఎంసీ పాత కౌన్సిల్ హాల్లో ఆమె సోమవారం కమిషనర్ డాక్టర్ జి సృజనతో కలిసి విలేకరులతో మాట్లాడారు. నగరంలో 5.2 కిలోమీటర్ల పొడవున సెంట్రల్ మీడియన్లపై మొక్కలు నాటేందుకు 4.2 కోట్లు వెచ్చిస్తామన్నారు. జీవీఎంసీకి ఇప్పటికే ఓడిఎఫ్ ప్లస్ సర్టిఫికేట్, వ్యర్థాల పునర్వినియోగం అంశంలో గార్బేజ్ ఫ్రీ సిటీ రేటింగ్లో 3-స్టార్ గుర్తింపు లభించిందన్నారు. డస్ట్బిన్ రహిత నగరంగా సుందరమైన, పరిశుభ్రమైన నగరాల సరసన ఉంచే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని వెల్లడించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాప్ కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ జోన్ 3లోని 19-20 వార్డులను మోడల్ వార్డులుగా అభివృద్ది చేసేందుకు ప్రతిపాదించామన్నారు. దీనివల్ల ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్లో అత్యుత్తమ ర్యాంకు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తారు. కమిషనర్ జి సృజన మాట్లాడుతూ, చెత్త సమస్యల పరిష్కారానికి ప్రతి సచివాలయానికి ఒక వాహనం చొప్పున 600 వాహనాలు 15 రోజుల్లో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తడి, పొడి, ప్రమాదకర చెత్తలపై ప్రజలకు క్లాప్ ప్రోగ్రాంలో 3 డస్ట్బిన్లను జీవీఎంసీ 15 రోజుల్లో సరఫరా చేయనుందని తెలిపారు. నగరంలో ప్రస్తుతం 950 నుంచి 1,000 టన్నుల చెత్త వస్తుండగా అందులో 500 టన్నుల వరకు తడిచెత్తే ఉంటుందని పేర్కొన్నారు. దీన్ని హ్యాండిల్ చేసే సామర్థ్యాన్ని జీవీఎంసీ పెంచనుందని, 1,200 మెట్రిక్ టన్నుల కెపాసిటీకి వేస్ట్ సాలిడ్ ట్రీట్మెంట్ ప్లాంట్ తెరుస్తున్నామని తెలిపారు. నగరంలో ప్లాస్టిక్ కవర్ల నిషేధం కొనసాగుతుందని, గతంలో 50 మైక్రాన్ల కవర్లపై పెనాల్టీ ఉండగా నేడు 75 మైక్రాన్లు, ఆ తర్వాత 100 మైక్రాన్ల కవర్లపైన జరిమానాలను జీవీఎంసీ విధించనుందని తెలిపారు. ముందుగా క్లాప్ గురించి, క్లీన్ ఆంధ్రప్రదేశ్ గురించి మీరు వింటూనే ఉన్నారు. గత కొన్ని నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం వారు సెంట్రలీ ఒక ప్రోగ్రామ్ లాగా ఏర్పాటు చేసి, ఏదైతే ఇప్పటి వరకు కొన్ని నగరాలకే పరిమితమైందో, ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ కావచ్చు ఆర్ పబ్లిక్ హెల్త్ మీద ఫోకస్ కావచ్చు, ప్రధానమైన నగరాలకి ఎప్పుడు వినపడేది అది చిన్న చిన్న మున్సిపాలిటీస్కి అన్నిటికీ కూడా తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో క్లాప్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా చెత్త సేకరణ రోజువారీ ఇంటింటి నుంచి సేకరించడంతో పాటుగా అది దాన్ని సెగ్రిగేట్ చేయటం, తడి చెత్త పొడి చెత్తలుగా సెగ్రిగేట్ చేసుకోవటం, సెగ్రిగేట్ చేసిన దాన్ని ప్రాసెస్ చేసుకోవటం అండి. ఇప్పటి వరకు ఇందోరు కానీ అలాంటి పెద్ద పెద్ద సిటీస్ ఇంక్లూడింగ్ వైజాగ్ కూడా వేస్ట్ ప్రాసెసింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసేవి లిమిటెడ్గా ఉండేది. ఇప్పుడు అన్ని నగరాలు కూడా ప్రాసెసింగ్ ప్లాంట్స్ కానీ అవి తీసుకెళ్ళాలి అని, జనరేట్ చేస్తున్న ప్రతి చెత్తని కూడా ప్రాసెస్ చేసే కెపాసిటీ ఆయా నగరం కానీ మున్సిపాలిటీ కానీ పొందాలి అనే ఉద్దేశంతోనే ఈ క్లాప్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు మనం కొత్తగా చేస్తున్నది లేకపోయినా ఇంకొంచెం స్ట్రక్చర్డ్గా ఏర్పాటు చేసుకోవటం కోసం, మరియు కొన్ని మనకు మౌలిక సదుపాయాలు ఆ చెత్త రహిత నగరంగా ఉండాలి అంటే ఏర్పాటు చేసుకోవాల్సిన కొన్ని వ్యవస్థల గురించి ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం ఇంకొంచెం సంఘటితంగా చేస్తాం. దాంట్లో భాగంగానే కొన్ని మార్పులు, అంటే వెహికల్స్ని ఇంతవరకు మనం కొన్ని ప్రాంతాలు, అంటే మనకుండే రిక్వైర్మెంట్లో 1/3 వెహికల్సే ఇప్పటి వరకు ఉండేవి, ఇప్పుడు మనం ఈ క్లాప్ ద్వారా త్వరలోనే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సచివాలయానికి మినిమం 1 వెహికల్ ఉండే విధంగా మనకి ప్రొక్యూర్ చేసుకునే దానికి ఇది దోహదం చేస్తుందండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తే ఖబర్దార్, కేంద్రానికి ఉక్కు దీక్షాపరుల హెచ్చరిక. ఆదాయ వనరుల పెంపుపై ఆర్టీసీ అన్వేషణ, ఫలిస్తున్న కసరత్తు. జిల్లాలో నిలకడగా కరోనా, గత 2 రోజులుగా దాదాపు ఒకేలా కేసులు నమోదు. శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో ఘనంగా శ్రావణ శుక్రవారం పూజలు, అమ్మవారిని దర్శించి తరించిన భక్తజనం. సింహగిరిపై అప్పన్న నిత్య కళ్యాణం, శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చక స్వాములు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.